నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి ఎపిసోడ్ ఎటువంటి ఇల్లు ఉంటే మనీ బాగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో అందులో భాగంగానే కొంతమంది ఇంకా ఎటువంటి సోర్సెస్ని బట్టి మనీ అట్రాక్ట్ అవుతుంది ఒక్కసారి చెప్పండి అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది చెప్పండి సార్ ఇంట్లో ప్రధానంగా ఇల్లాలది ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఆ ఇంటి ఓనర్ అందరూ జనరల్గా ఎవరు ఎవరి ఇంటి ఓనర్ అంటే మేల్స్ పేరు చెప్తారు తప్పు ఇంటి ఓనర్ ఎప్పుడు ఫిమేల్ ఉంటుంది ఎందుకనంటే ఆవిడ కంట్రోల్లోనే ఉంటుంది ప్లస్ ఆవిడ చేతిలోనే ఇండ్లు ఉంటుంది కాబట్టి ఇందాక అనుకున్నట్టు ఇంటిని చూసి ఇంటి ఇల్లాలని చూసి ఇంటి యొక్క డిసిప్లిన్ చెప్పచ్చు అనుకున్నాం కదా ఆ రకంగా ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేయడంలో ఇల్లాలి పాత్ర ఏంటి తను ఎలా ఉంటే ప్రాస్పరిటీ వస్తుంది అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి జనరల్ లుక్ ఎప్పటికీ కూడా ఇంట్లో నీట్గా ఎవరైతే తయారై ఉంటారో వాళ్ళు ఉండే ఆ రకంగా ఉండే వాళ్ళ ఇంటికి ఎక్కువగా ప్రాస్పరిటీ కానీ లక్ కానీ డబ్బు కానీ వస్తుందని తెలిసింది జనరల్గా మనము ఇంట్లో జనరల్ డ్రెస్ కాకుండా నైటీస్ లేదా ఇంకో వేరే డ్రెస్సులు వేసుకొని ఉంటుంటారు అలా తప్పు అలా ఓన్లీ నైట్ పూట రెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే అటువంటి డ్రెస్సెస్ పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా లేడీసు హిందీలో చెప్తారు సజ్ దజ్జ్ కే రహనా అని అంటే బాగా నీట్గా తయారై ఉండాలి ఎక్కడికైనా బయట పోయినప్పుడే మనలో నీట్గా తయారవుతారు అలాగా అది ఇంట్లో ఎప్పుడు నీట్గా తయారై ఉండాలి నెంబర్ వన్ రెండోది జన్ అది ఎందుకు అని అంట అని అని మీరు అడగచ్చు చెప్తాను చూడండి జనరల్గా నీట్గా తయారైనప్పుడు మనం ఏం చేస్తాం కాన్సన్ట్రేట్ చూస్తాం అవును అంటే అట్రాక్ట్ అవుతాం ఇజ్ ఇంట్ ఇట్ ఆ రకంగా ఈ ప్రాస్పరిటీ కూడా అట్రాక్ట్ అవుతాం ప్లస్ ఇంట్లో ఉండే ఉంటే ఎప్పుడు కూడా పాపిడి అంటారు కదా మధ్యలో హెయిర్స్ మధ్యలో తీస్తారు కదా అది ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు దాంట్లో సింధూరం అని ఉంటుంది లేదా కొంచెం కానీ ఏదైనా కానీ నిండి ఉండాలి ఏ ఇంటి పాపిడి ఇల్లాలి పాపిడిలో సింధూరం ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడూ తరిగిపోదని శాస్త్రం చెప్తుంది కాబట్టి కంపల్సరీగా అది సింధూరం కొంచెమైనా పర్లేదు నింపి ఉండాలి ప్లస్ చేతిలో గాజులు లేకుండా ఉండకూడదు ఆ చేతిలో గాజులు ఆ శబ్దం వస్తుంటుంది కదా గలగల అని అది ఎలా వస్తుందో ఆ రకంగా గలగల అని డబ్బులు వస్తాయి అనేది కూడా ఒక నానుడే కాబట్టి కంపల్సరీగా గాజులు అనేది వేసుకొని ఉండాలి ప్లస్ వాళ్ళకు బేసిక్గా కొన్ని ఉంటాయి కాళ్ళకు కూడా పట్టీలు అవి కూడా సౌండ్ ఇచ్చేవి కాబట్టి అవి కూడా ఉండాలి ఈ రకంగా ఇళ్ళాలు ఆ రకంగా ఉన్నప్పుడు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు రైట్ అలాగే ఇక్కడ ఇంకొన్ని ఏంటంటే చాలామంది మనం వదిలేసిన బట్టలు కొంతమంది రోజు ఉతుకుతారు కొంతమంది రెండు రోజుల మూడు రోజుల ఒకసారి వాళ్ళ కంటినెంట్ని బట్టి కొంతమంది సిటీలో అయితే వారానికి ఒకసారి ఉతికే వాళ్ళు కూడా ఉంటారు అయితే అందరూ ఏం చేస్తారంటే తీసిన బట్టలు అసలు అలా ఇస్తరి పడేస్తారు ఇడిచిన బట్టలు అంటే ఇంకా దానిని అసలు నెగ్లెక్ట్ అసలు ఎట్లా అక్కడ పడేసి లాస్ట్లో ఉతుకుతారు ఇక్కడ అందరూ చేసే తప్ప ఏంటంటే అది యాక్చువల్గా అయితే మనం విడిచేసిన బట్టలు మడత పెట్టి పెట్టాలి ఓకే అలా విసిరేయకూడదు మీరు ట్రై చేసి చూడండి విడిచేసిన బట్టలు మడత పెట్టి ఎవరైతే పెడతారో ఆ ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది కాబట్టి మనము శుక్రుణ్ణి ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నట్టు ఉదాహరణగా కాబట్టి విడిచిన బట్టలు ఇస్తు పడేయకూడదు చెత్త చెత్తగా పెట్టకూడదు నీట్గా పెట్టాలి ఆ విడిచేసిన బట్టలే మనం ఉపయోగించం ఉతకడానికే కానీ అవి కూడా ఏం చేయాలి ఒక పద్ధతిగా పెట్టాలి అది మనకు తెలియకుండానే మనకు ప్రాస్పరిటీ తీసుకొస్తుంది కాబట్టి విడిచేసిన బట్టలు అలాగా ప్లస్ పొద్దున లేవగానే బెడ్షీటు బెడ్లు చిందర బందరగా ఎలా పడితే అలా వేయకూడదు కంపల్సరీగా ఒకవేళ కొంతమందికి మార్చే అలవాటు ఉంటే డైలీ బెడ్షీట్ మార్చండి అంటే బెడ్షీట్లు దుప్పట్లు నీట్గా మడత పెట్టేసి పెట్టుండాలి మీరు ఎప్పుడైనా లాడ్జెస్కి కానీ హోటల్స్కి వెళ్ళారా ఎలా పెట్టుంటాడు నీట్గా పెట్టేసి బెడ్ని చూస్తాను పోయి పడిపోయి నిద్రపోదామన్నంత నీట్గా అరేంజ్ చేసి ఉంటాడు బెడ్ అలా ఉండాలి చిందర బందరగా చూస్తేనే మనసు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అట్లా కాకుండా మంచి ఫీలింగ్ బాగా ఫ్రీగా ఉండే ఫీలింగ్ రావాలని అంటే బెడ్ నీట్గా ఉండాలి కాబట్టి ఆ రకంగా నీట్గా ఉండాలి ప్లస్ వీలైనంత వరకు ఇప్పుడు అంటే అందరూ పెయింట్స్ కాన్స్టెంట్లీ పెయింట్ వేస్తున్నారు కానీ జనరల్గా ఐశ్వర్యం రావాలంటే ఎవ్రీ ఇయర్ ఇంటి పెయింట్ మార్చాలి అంటే సున్నం కొట్టాలి మీకు గుర్తుంటుంది చిన్నప్పుడు పండగ వచ్చిందంటే సున్నం కొడతారు పెళ్లి చేయాలంటే సున్నం కొడతారు జాతర అంటే సున్నం కొడతారు అంటే దాని అర్థం ఏంది ఎప్పుడైతే ఆ ఇంటిని పెయింట్ కొడతారో మళ్ళీ కొత్తగా ఎనర్జీ వస్తుంది కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు ఒక్కసారి పెయింట్ కొడితే పది ఇరవై ఏళ్ళ వరకు చేయట్లేదు అది ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ పద్ధతి ఏంటని అంటే ఎవ్రీ ఇయర్ ఉండాలి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ కోసారన్నా పెయింట్ మార్చండి ఓకే మీరు కాస్ట్లీ ఇది అనుకుంటే ఫైవ్ ఇయర్స్ కోసారన్నా పెయింట్ మార్చి చూడండి మీరు ఎలా ఉంటుంది ఒకరు ఒక ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందని అప్పుడే ఎట్లా అర్థమవుతుంది నీట్గా తయారు చేసి పెడతారు కాబట్టి మనము ఏ ఇంట్లో ఉండి ఆ ఇంటి నుంచి మనం ఎదగాలనుకుంటున్నామో మనం రోజుకు స్నానం చేస్తాం మనము కొత్త బట్టలు వేసుకుంటాం రోజు ఉతికిన బట్టలు వే ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని మనం నీట్గా ఉంటాం అలాగే ఇంటికి కూడా కొంతకాలం అయ్యేసరికి దాంట్లో రాహు ప్రవేశిస్తాడు ఓకే రాహు అని అంటే నష్టం చేస్తాడు కాబట్టి అలా జరగకూడదు అని అంటే దాని దాన్ని కొత్తగా చేసుకోవాలి కొత్తగా చేయడం అంటే పడగొట్టి కట్టడం కాదు పెయింట్ వేయాలి దాన్ని మళ్ళీ కొత్త లక్ అనేది ఆ ప్రాస్పెరిటీ అనేది మీకు పెరుగుతుంది కాబట్టి పెయింట్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి సున్నం ఉన్న ఇంట్లో అయితే హ్యాపీగా ఎవరి ఇయర్ ఇయర్ సున్నం కొట్టుకోవచ్చు దాంట్లో మనకు యాంటీబాడీ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది జబ్బులు రావు ఫంగల్ డిసీజెస్ రావు పురుగులు అయితే అస్సలు రావు అవును మరి మీరు చూసింటారు పూరి గిడుసులు అవన్నీ ఉంటాయి ఎన్ని పాములు రావాలి ఎన్ని విష పురుగులు రావాలి మరి ఎందుకు రావాలంటే ఆ సున్నం ఘాటుకు రాని రావు అది వాళ్ళలో ఉండే టెక్నిక్ ఇప్పుడు మనం ఎన్ని బిగించుకొని ఎన్ని చేస్తున్నాం కదా పాతకాలంలో ఊరికే సున్నం కొట్టేసేవాళ్ళు కాబట్టి అలాంటిది ఇది రాదు ప్లస్ ఇల్ ఇంటికి ప్రాస్పరిటీ లక్ రావాలని అంటే ఇంటి గుమ్మం ముందర ముగ్గు వేయాలి చాలామంది ముగ్గు విషయంలో అందరూ తప్పు చేస్తారు ప్లస్ ముగ్గు దేంతో వేయాలనేదే తెలియదు ముగ్గు ముగ్గు దేంతో వేస్తారు చెప్పండి జనరల్గా ముగ్గు పొడితో వేస్తున్నాను అంతే కాదు తప్పు ముగ్గు పొడి అని ముగ్గు పొడికి రాళ్ళు ఉంటాయి సున్నపు రాళ్ళు దాన్ని అరగదీసి వేస్తారు అసలు ముగ్గు పొడి ముగ్గు పొడితో ముగ్గు వేయకూడదు దేంతో వేయాలంటారు అది బియ్యపు పిండితో వేయాలి ఓకే అసలు ముగ్గు వేయడంలోనే మన సనాతన ధర్మం చెప్పే ఒక టెక్నిక్ ఏందని ముగ్గు పిండితో ముగ్గు వేస్తే బియ్యంతోనే ఎందుకు వేయాలో చెప్పదు అండి బియ్యంలో లక్ష్మి ఆరు రూపాల్లో ఉంటుంది ఇంట్లో ధనం డబ్బు రూపంలో ఉంటుంది ధాన్యం ఆ ధాన్యంలోనే బియ్యం ఉంది బియ్యంలో ఉంటుంది మీకు ఎప్పుడు పూజ చేసినా ముందు బియ్యంని పెట్టి దాని మీదనే విగ్రహాలు పెట్టి కలశాలు పెట్టి పూజ చేస్తారు పాలు పెరుగు వాటిట్లో ఉంటుంది అందుకే సాయంత్రం అయిన తర్వాత పాలు పెరుగు బయటికి ఇవ్వకూడదు అనేది కూడా ఒక రూలు అది కూడా ఇందులో ఒకటి ఆ దాని తర్వాత లేడీస్ యొక్క పాపిడి ఇందాక చెప్పాము కదా ఆడవాళ్ళ పాపిట్లో బొట్టులో దాంట్లో ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఐశ్వర్యం అనేది ఉంటుంది మనం ముగ్గు వేయడానికి ముగ్గు పిండినే ఈ బియ్యపు పిండినే ఎందుకు వాడాలని అంటే ఆ బియ్యపు పిండితో వేస్తే ఐశ్వర్యం వస్తుంది నెంబర్ వన్ రెండోది అంటే మనలాగా సకలకోటి జరాశి జీవరాశిలో చీమలు పురుగులు అవన్నీ ఉంటాయి వాటికి ఆహారంగా పనికి వస్తుంది ఈ ముగ్గు పిండి వస్తే ఏమొస్తుంది దుమ్ము వస్తుంది మనకు అలర్జీ వస్తుంది అంతకు తప్ప ఇంకొకటి కాబట్టి ముగ్గు పి బియ్యపు పిండితో ముగ్గు వేయాలనేది ఒక అర్థం ఓకే రైట్ ముగ్గు వేయకముందు కల్లాపి చలి చల్లి అలికి ఉండాలి అని అంటే అది ఏందో ఎస్పెషల్లీ ఆవు పేడతో ఉండాలి రైట్ ఇందాక లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పుకున్నాం కదా లక్ష్మి ఈ ఆవు యొక్క భాగంలో బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఆవు పేడతో ఎవరైతే ఇల్లు అలికి ఉంటారో దాని మీద బియ్యపు పిండితో ముగ్గు వేస్తారో ఆ ఇండ్లు లక్ష్మి లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు చూస్తే ఒక శుభకార్యం జరిగితే ఏం చేస్తారండి ను నలుగు పెట్టే ముందు పేడతో అలికేసి దాని మీద నొగ్గేసి పెడతారు కాబట్టి శుభం అంటే ఏదైనా మంచి జరగాలి మంచి అని అంటే ప్రాస్పరిటీ లక్ మంగళం అటువంటివన్నీ కూడా ఈ ఆవు పేడ అనేది చాలా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు అవి లేకుండా ఎల్లో కలర్ దొరుకుతుంది పసుపు కూడా కాదు కొంతమంది పసుపు నీళ్ళు చల్లేవాళ్ళం ఇప్పుడు ఎల్లో కలర్ దొరుకుతుంది కలర్ నీళ్ళు చలిపేయడం అలా చల్లేయడం అంతా సూపర్గా వెళ్తున్నారు అటువంటి రిజల్టే ఉన్నాయి దానికి కలర్ నీళ్ళు చల్లితే ఏమొస్తుంది ఏమిరా రా దాన్ని యూజే ఉండదు అట్లీస్ట్ కొంచెం పసుపు నీళ్ళన్నా చల్లితే యూజ్ ఉంటుంది దాంతో పసుపులో కూడా లక్ష్మి ఉంటుంది కాబట్టి మనం ప్రాస్పరిటీ అట్రాక్ట్ చేయొచ్చు ప్లస్ పసుపు చల్లినందుకు అక్కడ క్రిమి కీటకాదులు పురుగులు అనేవి రాకుండా మనం ఆపుకోవచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ప్రధాన ద్వారానికి పసుపు పోయాలి ఓకే గడపకు కాబట్టి లక్ష్మి ఎప్పుడైనా ఏ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అని అంటే ఏ ఇంటికైతే గడప గడపకు పసుపు పూసి అక్కడ బొట్లు పెట్టుంటారో ఆ ఇంటికి స్వాగతం పలికినట్టు ఎవరికైనా వెల్కమ్ అని చెప్తాం ఊరికే మనం రాస్తున్నాం ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్స్తో రైట్ అలా రాయడం కాదు పసుపు పూసి బొట్లు పెడితే అది వెల్కమ్ అని చెప్పినట్లు ప్లస్ ప్రధాన ద్వారం ఒకటే ఉండేది ఇంతకుముందు ఇంట్లోకి ఇప్పుడు అంటే రెండు మూడు ఉంటున్నాయి ఆ ప్రధాన ద్వారం నుంచి ఏ విషపురుగులు కూడా వచ్చేవి కాదు పసుపు కాబట్టి యాంటీబయాటిక్ కాబట్టి మనం వెళ్ళడం రావడంతో మనకు దాంతో వస్తుంది మనము హ్యాపీగా ఉంటాం హెల్తీగా మనకు ఎటువంటి జబ్బులు రాకుండా ఎంట్రెన్స్ దగ్గరే ఆగిపోయాయి ఇప్పుడు ఎల్లో కలర్ పెయింట్ కొట్టేస్తారు పెయింట్ కొట్టేసి రెడ్ కలర్ బొట్లు పెట్టేస్తారు ఇంకా పర్మినెంట్గా రోజు రోజు ఎవరు చేస్తారు దానికి అని చెప్పేసి ఎందుకనంటే టీవీ సీరియల్ చూడాలి వీటికి టైం సరిపోదు కాబట్టి ఈ రకంగా కంపల్సరిగా గడప పెయింట్ కొట్టినా పర్లేదు దానిపైన మళ్ళా పసుపు మీరు పోయొచ్చు అన్నట్టు కాబట్టి ఈ పద్ధతులన్నీ ఫాలో అయిన వాళ్ళు కంపల్సరీగా అక్ అది అట్రాక్ట్ చేసినట్లే ప్రధాన ద్వారానికి కింద పసుపు ఎలా పూస్తామో పైన మామిడాకులు కూడా అంతే ఇంపార్టెంట్ మీకు తెలుసా మామిడాకులు కట్ చేసిన తర్వాత ఒక నెల వరకు ఆక్సిజన్ను ఇస్తాయి ఎందుకు మామిడాకులు కడతారని అంటే పాతకాలంలో మనం అనుకుంటాం కానీ మన పద్ధతులని మూఢనమ్మకాలని బ్రిటిష్ వచ్చి సగం మన బుద్ధిని పాడు చేసిపోయాడు కానీ ఎందుకు మామిడాకులు కడతారు జాతరలో ఫంక్షన్లోనంటే ఎక్కువ మంది ఒకే గుమ్మి గుమిగూడినప్పుడు వాళ్లకు ఆక్సిజన్ తగ్గిపోతుంది అవును ఒకటి జబ్బు ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మామిడాకులు కట్టినప్పుడు మామిడాకులు చెట్టు మీద ఉన్నప్పుడు ఏ రకంగా ఆక్సిజన్ తీసుకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇవ్వగలుగుతాయో అలాగ తుంచిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఇవ్వగలుగుతాయి అందుకోసమని కట్టారు ఇవి చెప్పలేదు వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడూ అట్ట చెప్పకుండా దేవుడికి లింకప్ పెడతారు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు లాజిక్ అడుగుతారు ఎందుకు కట్టాలి అంటారు ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరికీ అర్థమైంది ప్లస్ మనకు ఎంత లేదన్నా రెండు నెలలకు ఒక పండగ వస్తుంటుంది పండగ వచ్చినప్పుడు వల్ల మామిడియాలు కడతాము కాబట్టి ఇంట్లో గాలి అనేది శుద్ధి చేయబడుతుంది ఎయిర్ ప్యూరిఫై అవుతుంది ఇందాక అన్నట్టు ఎక్కడైతే ప్యూరిఫైకేషన్ ఎక్కడైతే క్లీన్లీనెస్ ఉంటుందో అక్కడికి లక్ ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నట్టు వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో సార్ మనీ అట్రాక్షన్ కానీ అంటే మనీ మెడిటేషన్ కానీ మనీ పవర్ కానీ అండ్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి కానీ మనీ అఫర్మేషన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు ప్రతి వీక్ క్లాసెస్ జరుగుతున్నాయండి మీరు కింద కనపడిన స్క్రోలింగ్ మీద నంబర్లకు మీరు కాల్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ మీద మీకు అవసరం ఉందో చెప్పేసి ఆ సబ్జెక్టుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ప్లస్ అలాగే మనీతో ఇబ్బంది పడేవాళ్ళు ఎక్స్ట్రా మాకు దాని సంపాదించిందంతా దానికే సరిపోతుంది లేదా లోటు బడ్జెట్లో ఉంది అప్పుల్లో ఉంది అని అనే అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనము స్పెషల్గా బిఏమఈటి క్లాసెస్ పెట్టడం జరిగింది ఆ క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నంబర్కు కాల్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు ఇస్తారు ఎక్స్ట్రా సంపాద కా సంపాదన ఎక్స్ట్రా సంపద కావాలనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ సార్ అఫర్మేషన్ నేను చెప్తున్నారండి వీడియోకి అఫర్మేషన్ వచ్చేసి హౌస్ గురించి మనం హౌస్ నీట్నెస్ ఇవి చెప్పుకుంటున్నాం కదా కాబట్టి అఫర్మేషన్ వచ్చేసి హౌస్ గురించి చెప్పుకోవాలి ఇంటి నుంచి ప్రాస్పరిటీ బాగా కావాలనుకున్న వాళ్ళు ఈ చెప్పినవన్నీ ముందు ఫస్ట్ పాటించాలి కాబట్టి మన మనసు కూడా ఎప్పుడు బాగుంటుంది ఇండ్లు బాగా నీట్గా అన్నీ ఉన్నప్పుడు బాగుంటుంది కాబట్టి ఈ అఫర్మేషన్ కూడా సక్సెస్ అవ్వాలంటే ముందు నీట్గా ఉండాలి కాబట్టి నీట్గా పెట్టిన తర్వాత అఫర్మేషన్ ఏం చెప్పుకోవాలని అంటే నేను ఉంటున్న ఈ ఇళ్ళు నాకు అనంతమైన ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ సుమన్టీవీ థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ వ్యూవర్స్